ఎన్నికలైన తర్వాత మా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మా నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ బలోపేతానికి సంస్థాగత ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం ఇవన్నీ కూడా వేయాలని చెప్పి ఈ మధ్య విజయవాడలో జిల్లా పార్టీ అధ్యక్షులు అనుబంధ సంస్థల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇంకా ఎవరైతే ముఖ్య సలహాదారులు అందరూ కూడా ఆ సమావేశంలో పార్టిసిపేట్ అయ్యి చాలా మంది వారికి తోచిన సలహాలన్నీ కూడా ఇచ్చారు ఆ సలహాలన్నీ తీసుకున్న తర్వాత ఒక నియమావళిని రూపొందించి జిల్లా స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలా మండల స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలా కార్పొరేషన్లు ఏ విధంగా ఉండాలా మున్సిపాలిటీస్ ఏ విధంగా ఉండాలని చెప్పి అవన్నీ కూడా రూపొందించి ఈరోజు మనం ఈ నెలాఖరు లోపల జిల్లా కార్యవర్గాన్ని అధ్యక్షులు గారు నియమిస్తారు అందులో భాగంగానే ఈరోజు మన కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రారెడ్డి గారు ఇప్పటికే అందరితో కూడా సంప్రదించి ఎవరైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారో రేపు పోటీ చేయబోతారో వాళ్ళ సూచనల మేరకు కమిటీని ఈ నెలాఖరు లోపల రూపొందించడానికి వారు కృషి చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా దీన్ని పైస్థాయికి తీసుకుపోయి ఇంకా ఏదైనా ఇక్కడ కొంతమంది కొన్ని అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేశారు అవన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని మా నాయకుడి దృష్టికి తీసుకుపోయి అవన్నీ కూడా వారి అనుమతితో ఏవైతే మనం చేర్పులు మార్పులు చేయగలుగుతామో అవన్నీ కూడా చేయాలని చెప్పి అందరూ కూడా సూచించారు అవి తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను ప్రధానంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన సంస్థాగత ఎన్నికల కోసం పార్టీని ప్రక్షాళన చేసి సమర్థులైన వ్యక్తులకే పదవులన్నీ కూడా ఇవ్వాల వారి ద్వారా అక్కడ పోటీ చేస్తే నియోజకవర్గంలో పోటీ చేస్తే మన అభ్యర్థికి బలం చేకూర్చే విధంగా ఇది ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతో ఈ సంస్థాగత ఎన్నికల మీద దృష్టి సారించాం తప్పకుండా ఇది విజయవంతం చేసేది కాకుండా ఇది ప్రధాన ఎన్నికలకు రాబోయే ఎన్నికలకు ప్రధానంగా ఈ కమిటీ పనిచేసే విధంగా రూపొందించడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఏపీఆర్సీ మీటింగ్ అంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుతారని చెప్పి ముందర 4 రోజుల ముందరే వారికి కావాల్సిన పత్రికలన్నీ కూడా మీడియాలో వాళ్ళకి కావాల్సిన మీడియాలో అంతా కూడా లీకులు ఇచ్చేవారు ఇది పెంచడానికి కరెంట్ ఛార్జీలు పెంచడానికి ఈ ఏపీఆర్సీ మీటింగ్ పెడుతూ ఉన్నారు ప్రజల్ని ఎత్తిన భారం మోపుతూ ఉన్నారని చెప్పి మరి ఆ రోజు ఆ విధంగా రాసిన పత్రికలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాల వల్ల మనం ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచుకునే పరిస్థితి వస్తుందని ఏకంగా 6,000 కోట్లు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దే పరిస్థితి చంద్రబాబు నాయుడు కల్పిస్తూ ఉన్నారు మరి దీనికి ఈ విధంగా రాస్తారు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడైతే మా ప్రజల్ని ఎత్తిన రుద్దేదానికి ఏపీఆర్సీలో పెంచుతూ ఉన్నారన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డే కారణభూతుడు ఇప్పుడు మీరు ఛార్జీలు పెంచితే కూడా ఈయన చేసిన తప్పిదం వల్ల పెంచుతూ ఉన్నామని మీరే రాస్తూ ఉన్నారు మరి ఇంత అభూత కల్పనలు కల్పించి మీడియా ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఏదో ప్రతిదీ ఏది జరిగినా కూడా వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చాయి అమరావతి మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చాయి అదేదో బోట్లు 2 కొట్టుకొని వస్తే ఆ బోట్ల వల్ల ఏమి జరగదు ఆ బోట్లు కొట్టుకొని వస్తే వాళ్ళ స్టిక్కర్స్ ఉండే బోట్లు కొట్టుకొని వస్తే కూడా ఆ బోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పంపారు ఇవన్నీ కూడా ఒక విషపూరిత వాతావరణంలో ఈ ప్రభుత్వం ఒక ఏదైనా ఒక సమస్యను మేము మీ దృష్టికి తీసుకొస్తాం మీడియా దృష్టి కంటే దానికి ప్రతిగా ముందే ఒక అభూత కల్పన కల్పించి దాన్ని తీసుకొచ్చి ప్రజలకందరికీ కూడా ఇదేదో కొంపలు మునిగిపోతారు దీనివల్ల అని చెప్పి ఈ డైవర్షన్ చేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది కానీ ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలన్నీ ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నారు
లేదా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చా లేదా ఈ రెండు చూస్తే మనకే అర్థమవుతుంది ఏ పాలన ఏ విధంగా ఉందని చెప్పి రాబోయే రోజుల్లో గ్రహించాల్సిన విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి మన రాష్ట్ర ప్రజలు తప్పకుండా ఆ విధంగానే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ డెవలప్మెంట్లన్నీ కూడా తప్పకుండా ఈ పరిపాలన దుష్ట పరిపాలన లేదా మంచి పరిపాలన అనేది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకా ప్రధానంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు అన్ని రకాల ఆదుకున్నాం పెస్టిసైడ్స్ కానీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ అన్నీ కూడా గ్రామంలోనే పెట్టి వాళ్లకు అప్పుడు ఏదైతే పంట పెట్టేదానికి పంట నూరుకునేదానికి మన రైతు భరోసా కింద మనం ఆర్థిక సహాయం అందించి విత్తనాలు అన్నీ కూడా ఇచ్చి ప్రీమియం అంతా కూడా ప్రభుత్వమే చెల్లించి క్రాప్ ఇన్సూరెన్స్ చేయడం జరిగేది ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్కు మీరే కట్టుకోవాలా రైతులు అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది మరి రైతులను ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది మనందరికీ తెలుసు గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఏం చెప్పాడు వ్యవసాయం చేయడం దండగా అని చెప్పాడు రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు తెలంగాణ కంబైండ్ స్టేట్గా ఉన్నప్పుడు అక్కడ నాగం జనార్దన్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఆయన ఒక డాక్టర్గా ఉండి కూడా శాసనసభలో చెప్పాడు మేమంతా కూడా శాసనసభ్యులు ఉన్నాం అందరూ కూడా ఏదో రుగ్మత వచ్చింది వీళ్ళకు ఆ రుగ్మతతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అంతేగాని ఇది ఆర్థిక ఇబ్బందులు కానీ పంటలు పండగ కానీ ఆత్మహత్యలు కాదని చెప్పి చెప్పే స్థాయికి కూడా దిగజారి గతంలో పనిచేశారు మరి అలాంటి వ్యక్తికి వ్యవసాయం మీద మక్కువ ఉంటుందా రైతుల మీద మక్కువ ఉంటుందా లేదనేది ఈ రాష్ట్ర రైతు సోదరులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను రోజు మాట్లాడుతున్నాను నిన్న కూడా వైవిసి బారెడ్డి గారు మాట్లాడారు ఆయన కూడా నేను కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే షర్మిలమ్మ గారు షర్మిలమ్మ గారు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత ఇప్పుడు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తాడో ఆ స్క్రిప్ట్నే చదువుతామని ఈ కుట్రపూరితంగా వారు ఏ విధంగా షేర్లు బదలాయించారో అదంతా కూడా అందరూ కూడా మీకు కూడా తెలుసు నిన్న మొన్న మీడియాలో అంతా వచ్చింది ఏదో అదే ఎన్సిఎల్టీలో ఉన్న ఆస్తుల పంపకాలు జరగవు ఆ కేసు పరిష్కారం అయిందాక అక్రమంగా ఈ అక్కడున్న వాటాలన్నీ కూడా షేర్లన్నీ కూడా బదిలాయిస్తే తప్పకుండా అది సీరియస్గా వ్యూ చేస్తుంది ఏది కోర్టులు అది బెయిల్ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేసేదానికి ఉద్దేశపూర్వకంగా చేసిందిగా అది చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు మరి మళ్ళా మీరు అడుగుతున్నారు కాబట్టి తెలియజేస్తా ఉన్నాను ఆమె గతంలో కానీ ఎన్నికల ముందు కానీ ఇప్పుడు కానీ ఆమె పద్ధతి పార్టీ పరిష్టం చేసుకోవాలా పార్టీ అధ్యక్షురాలు కానీ ఆలోచన చేయడం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఒక దెబ్బతీయాలనే ఆలోచనతో చంద్రబాబు ఏదైతే పన్నాగం పని ఆమెకు అప్పజెప్తున్నారో అవన్నీ కూడా ఆమె ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది దీన్ని మేము ప్రత్యేకంగా పట్టించుకోవడం లేదు దాని పరిస్థితి ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టే నిర్ణయిస్తుంది చంద్రబాబు నాయుడు అందులో కత్తి షర్మిలమ్మ.